ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈరోజు అనగా జులై 5వ తారీఖుతో మనము జ్యేష్ఠమాసాన్ని ముగించుకొని ఆషాఢమాసంలోకి అంటే జులై 6వ తారీఖు నుండి అగస్టు 4వ తారీఖు దాకా ఆషాఢమాసం జరుపుకుంటున్నాం. ఆషాఢమాసం అనగానే ఎంతో పరమ పవిత్రమైన మాసంగా చెప్పబడుతుంది. ఈ మాసంలోనే ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, ఎన్నో పర్వదినాలు కలిగిన మాసం ఈ ఆషాఢమాసం. ఆషాఢమాసం అనగానే అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన మాసం అని చెప్పాలి. ఎందుకంటే గోరింటాకు పెట్టుకోవచ్చు. ఈ ఆషాఢమాసంలోనే ఒక్కసారైనా మునగాకు తినాలి అని పెద్దలు చెబుతుంటారు. మనము ఆషాఢమాస ప్రారంభంలోనే అంటే పాడ్యమి నుంచి మొదలుకొని దశమి వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటాం. తర్వాత వచ్చే ఏకాదశి రోజునే మనం తొలి ఏకాదశిగా విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళే ఏకాదశిగా జరుపుకుంటాం. తర్వాత వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఇదే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. గురు పౌర్ణమి తర్వాత నుంచి చాతుర్మాస్య దీక్షలు, వ్రతాలు అనేవి ప్రారంభం అవుతాయి. చాతుర్మాస్య వ్రతం అనగానే మనకి 16 సోమవారాల వ్రతం గుర్తొస్తుంది. ఈ వ్రతం గురించి నేను సపరేట్గా వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఈ ఆషాఢమాసంలోనే పూరిలో జగన్నాథ స్వామివారి రథయాత్ర జరుగుతుంది. కొన్ని కొన్ని ప్రాంతాలలో గ్రామదేవతకు బోనాలు సమర్పించడం లాంటివి కూడా జరుగుతాయి. ఎంతో పవిత్రమైన మాసం. ఈ అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.